నువ్వే నోటీస్ ఇచ్చినావా? గ్రామ సభ చేసిరా? ఇష్టానుసారంగా చేస్తారు, పద్ధతి లేదు మీది. ఇంతకు ముందు ఇక్కడ గొడవలనే కేసులని మీరు నోటీస్ ఇచ్చిరా? నోటీస్ ఇచ్చిరా? నోటీస్ ఇచ్చిరా? కుటుంబ భూములు ఇక్కడ ఒక్క మొత్తైన ఒక మొట్టైన ఒక చెట్టు అయినా కనబడుతుందా? ఈ కుక్క తోడడం మూలంగా మీకు ఏమర్చే లాభం? ఆల్రెడీ దరఖాస్తు తీసుకున్నది గవర్నమెంట్. పట్టా ఇస్తారా ఇయ్యరా? నాలుగు రోజులు ఆగుతా కదా తెలిసేది. ఎందుకు ఇట్లా నాశనం చేస్తారా? భూముల కుక్కలు తీసి అన్నీ గుంతలు తీసి ఓకే 20 ఎకరాలు ఉంటే 20 ఎకరాస్ ఉంటే గ్రామంలో మీటింగ్ పెట్టి అయ్యా నీకు ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, ఇది అటవీ చట్టం ప్రకారం అర్హత ఉంది లేదు, ఒక మీటింగ్ పెట్టండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరే రాజులు, మీరే రాజ్యాలు అయితే ఇక్కడ ఇక్కడ ఎట్లా కొడతారు? మీరు ఎట్లా కొడతారు? అరే ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు కదా, దరఖాస్తు తీసుకున్నాడు కదా, దరఖాస్తులకు పరిష్కారం చేస్తారా? చేయడం కొద్దిగా ఆగండి. ఎందుకు ఇట్లా పరిశ్రమ చేస్తారు జనాలను? మీరు గ్రామ సభ పెట్టాలి. ఇది అన్ని ట్రైబల్ విలేజ్ లు పీసా యాక్ట్ ప్రకారం గ్రామ సభ పెట్టి గ్రామ సభ ద్వారా ఆమోదం పొంది ఇవో ఇక్కడ ఎక్కువ ఉన్నది, వీళ్ళు ఎక్కువ ఉన్నారు, 200 ఎకరాలు ఉన్నా తీసుకోండి, ఎవరు వద్దన్నారు? ఒక్కొక్కలేమో వందేమో జరిగినాయి, పోరాటాలు జరిగినాయి, ఇవన్నీ ఉన్న జరిగిన ప్రాంతం కాబట్టి మీరు 4 రోజులు ఆపండి, డిఎఫ్ఓ గారికి చెప్పండి. నేను కూడా చెప్పినా, నేను ఇక్కడికి స్టాప్ వచ్చినాయి, సరేనా? ఓకే. వాళ్ళ కాంట్రాక్ట్ కంపెనీ వస్తా ఉన్నాయి. ఈ పొక్కలు దిగుతాయి అని వచ్చినాయి, ఈ గుంటలు దిగితే ఏమో చేయలేదు. భూమి నడి భూములు ఎంత నల్ల రేగడి భూమి ఎంత ఉందా? గుంతలు తిట్టే ఏం లాభం వచ్చాను? అంత వరి పొలాలు ఉన్నట్టు పడాలని నువ్వేనా నోటీస్ ఇచ్చినావా? గ్రామ సభ చేసిరా? ఇష్టానుసారంగా చేస్తారు, పద్ధతి లేదు మీది. ఇంతకు ముందు ఇక్కడ గొడవలనే కేసులని మీరు నోటీస్ ఇచ్చిరా? నోటీస్ ఇచ్చిరా? నోటీస్ ఇచ్చిరా? కుటుంబ భూములు ఇక్కడ ఒక్క మొత్తైన ఒక మొట్టైన ఒక చెట్టు అయినా కనబడుతుందా? ఈ కుక్క తోడడం మూలంగా మీకు ఏమర్చే లాభం? ఆల్రెడీ దరఖాస్తు తీసుకున్నది గవర్నమెంట్. పట్టా ఇస్తారా ఇయ్యరా? 4 రోజులు ఆగుతా కదా తెలిసేది. ఎందుకు ఇట్లా నాశనం చేస్తారా? భూముల కుక్కలు తీసి అన్నీ గుంతలు తీసి ఓకే 20 ఎకరాలు ఉంటే 20 ఎకరాస్ ఉంటే గ్రామంలో మీటింగ్ పెట్టి అయ్యా నీకు ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, ఇది అటవీ చట్టం ప్రకారం అర్హత ఉంది లేదు, ఒక మీటింగ్ పెట్టండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరే రాజులు, మీరే రాజ్యాలు అయితే ఇక్కడ ఇక్కడ ఎట్లా కొడతారు? మీరు ఎట్లా కొడతారు? అరే ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు కదా, దరఖాస్తు తీసుకున్నాడు కదా, దరఖాస్తులకు పరిష్కారం చేస్తారా? చేయడం కొద్దిగా ఆగండి. ఎందుకు ఇట్లా పరిశ్రమ చేస్తారు జనాలను? మీరు గ్రామ సభ పెట్టాలి. ఇది అన్ని ట్రైబల్ విలేజ్ లు పీసా యాక్ట్ ప్రకారం గ్రామ సభ పెట్టి గ్రామ సభ ద్వారా ఆమోదం పొంది ఇవో ఇక్కడ ఎక్కువ ఉన్నది, వీళ్ళు ఎక్కువ ఉన్నారు, 200 ఎకరాలు ఉన్నా తీసుకోండి, ఎవరు వద్దన్నారు?
ఒక్కొక్కలేమో వందమాలు జరిగినాయి, పోరాటాలు జరిగినాయి, ఇవన్నీ ఉన్న జరిగిన ప్రాంతం కాబట్టి మీరు నాలుగు రోజులు ఆపండి, డిఎఫ్ఓ గారికి చెప్పండి, నేను కూడా చెప్పినా నేను ఇక్కడికి స్పాట్కి వచ్చినాయి, సరేనా? ఓకే. వాళ్ళ కాంట్రాక్ట్ కంపెనీ వస్తా ఉన్నాయి, ఈ పొక్కలు దిగుతాయి అని వచ్చినాయి, ఈ గుంటలు దిగితే ఏమో చేయలేదు. భూమి నడి భూమిలు ఎంత నల్ల రేగడి భూమి ఎంత ఉందని గుంటలు దిగితే ఏం లాభం వచ్చాను? అంత వరి పొలాలు ఉన్నట్టు పడాలని ఉన్నాయి.